ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వలెంట్ టు 52, ఏబి ఇజ్ ఈక్వలెంట్ టు 24, ఏబి ఇజ్ ఈక్వలెంట్ టు 24, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్, మీరు ఇలా చేసి ఉంటారు సార్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఆర్ యు ఆల్ విత్ మీ రైట్, ప్లస్ ఏబి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. నవ్వు ఇక్కడ మీరు ఏ మైనస్ బి కనుక్కొని ఉంటారు రైట్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. నవ్వు ఇక్కడ చూడండి సార్, కొంచెము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాము. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడంగానే రైట్ నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, ఇది చూడండి సార్, అనిల్ నాయర్స్ వే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దీని నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను సార్. క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, మనకు దాని నుంచి నేర్చుకునే పద్ధతి ఇంపార్టెంట్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 52, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 52, ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు అనిస్తే రైట్, ఏ అండ్ బి న్యాచురల్ నంబర్స్ ఆల్ హోల్ నంబర్స్, ఏది ఇచ్చినా కానీ స్క్వేర్ చేస్తే మనకు పాజిటివ్ అయిపోతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, నేను ఫస్ట్ ఏం చేశానంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వలెంట్ టు 52, ఏ ఖచ్చితంగా రైట్ 7 కంటే ఎక్కువ వాల్యూ తీసుకోదు, 7 కంటే ఎక్కువ వాల్యూ తీసుకోదు సార్. ఎందుకు తీసుకోదు సార్ అని అంటే ఇది స్క్వేర్, ఇది కూడా స్క్వేర్. ఏ 7 కంటే ఎక్కువ తీసుకుందనుకోండి, 8 తీసుకుందనుకోండి, 8 స్క్వేర్ ఎంత, 64, 64 ప్లస్ పాజిటివ్ ఆన్సర్ 64 కంటే ఎక్కువ వస్తుంది. కానీ నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది, 52 ఉంది. అంటే ఏ అండ్ బి అనే వాల్యూలు ఎంత తీసుకోవచ్చు, 7 ఆర్ 7 కంటే తక్కువ తీసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వలెంట్ 52, ఏ అండ్ బి 7 కంటే ఎక్కువ తీసుకోదు, 8 తీసుకుందనుకోండి, 8 స్క్వేర్ ఎంత, 64, 64 ప్లస్ పాజిటివ్ ఆన్సర్ 64 కంటే ఎక్కువ ఉండాలి కానీ 52, ఏ అండ్ బి 7 కంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు. సపోజ్గా 7 కంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు, 7 కంటే తక్కువ తీసుకుందాం, తక్కువ తీసుకుంటే 6 తీసుకుందాం సార్, 6 తీసుకుంటే ఏ గనక 6 తీసుకుంటే బి ఎంత అవుతుంది, 4 అవుతుంది. అంటే 6² + 4² 36 + 16 ఇది కూడా 52 అవుతుంది, ఇది కూడా 52 అవుతుంది, ఇది కూడా 52 అవుతుంది. అంటే మీరు ఇక్కడ చూస్తే రైట్ ఒకటేమో 6 ఇంకోటేమో 4, 6³ - 4³ 216 - 64 216 - 64 ఆన్సర్ ఎంత, 152, ఆన్సర్ ఎంత, 152, ఆన్సర్ ఎంత, 152. ఆర్ యు ఆల్ విత్ మీ రైట్? ఇది ఒక పద్ధతి, ఇది ఈ మెథడ్ అందరికీ అర్థమైందా, ఏ అండ్ బిలు సాల్వ్ చెయ్యకుండా మనము ఆన్సర్ని కనుక్కోవడము. ఇక్కడ చూడంగానే నాకు ఇది ఇంపార్టెంట్ సార్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వలెంట్ టు 52, ఏ అనేది 7 కంటే ఎక్కువ తీసుకునే ఛాన్స్ లేదు సార్, 7 తీసుకున్నాను అనుకోండి, ఏ అండ్ బి ఈక్వలెంట్ టు 24, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7కు సంబంధించిన ప్రధాన సంఖ్య ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 7కి సంబంధించిన ప్రధాన సంఖ్య లేదు, కాబట్టి ఈ 2 అయ్యే ఛాన్సే లేదు, 7 అయ్యే ఛాన్స్ లేదు, 7 కంటే తక్కువ. నెక్స్ట్ నంబర్ 6, ఇది 6 తీసుకుంటే ఇది 4 అవుతుంది, 6² + 4² 36 + 16 ఎంత, 52. అంటే ఒకటి 6 తీసుకుని ఇంకోటి 4 తీసుకుంటే 216 - 64 216 - 64 ఆన్సర్ ఎంత, 152, ఆన్సర్ ఎంత, 152. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా, ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? నువ్వు ఇక్కడ చూడండి సార్, కొన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 53, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 16, ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు, ఏ ఏ వాల్యూలు ఏ అండ్ బి తీసుకుంటుంది,
ఏ వాల్యూలు ఏ అండ్ బి తీసుకుంటుంది. చాలామంది ఇట్లాంటి మోడల్లో ఏం చేస్తారంటే ఒక చరరాశిని ఇంకో చరరాశి రూపంలో మార్చుకుంటారు. అంటే బీని 24/7 మార్చుకుంటారు. రైట్, ఏవేవో సమీకరణాలు సాల్వ్ చేస్తారు. సమీకరణాలు సాల్వ్ చేయకుండా మనము ఏ అండ్ బి మ్యాక్సిమం ఏ వాల్యూ వరకు వెళ్తుందో చూసుకుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 53. ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు అన్నాడు. అంటే ఏ 7 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకు సార్ ఉండదంటే, ఏ 8 పెట్టుకుంటే 8 స్క్వేర్ ప్లస్ పాజిటివ్, 64 ప్లస్ పాజిటివ్, రైట్ హ్యాండ్ సైడ్ 64 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఏ మ్యాక్సిమం వాల్యూ 7 అయి ఉండొచ్చు. ఏ మ్యాక్సిమం ఉంటే ఇది మ్యాక్సిమం 7, అలానే బి మ్యాక్సిమం వాల్యూ 7 అయ్యి ఉండొచ్చు. 7+7 అంతా 14. మ్యాక్సిమం ఏ అండ్ బి మ్యాక్సిమం వాల్యూ ఎంత కావచ్చు? 14. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 16. ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ ఏ కామా బి విల్ టేక్. నో వాల్యూ ఏ కామా బి విల్ టేక్. చాలా లాజికల్గా క్వశ్చన్ చూడంగానే రైట్ సమీకరణాలను సాల్వ్ చేయకుండా క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే పద్ధతి. మళ్ళీ చెప్తున్నాను సార్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వలెంట్ టు 53. ఎప్పుడైతే మనకు స్క్వేర్ వచ్చిందో ఏ అండ్ బి వాల్యూ మ్యాక్సిమం 7 కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. 7 కంటే మ్యాక్సిమం 7 వరకు వెళ్ళొచ్చు. ఇది మ్యాక్సిమం 7 వరకు వెళ్ళి, ఇది మ్యాక్సిమం 7 వరకు వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మ్యాక్సిమం 14 వరకే వెళ్ళొచ్చు. కానీ రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది? 16 ఉంది. అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ. ఆన్సర్ ఎంత? నో వాల్యూ. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 87. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వలెంట్ టు 23. ఏ అండ్ బి రెండు సహజ సంఖ్యలు అవుతే ఏ అండ్ బి వాల్యూలు ఎంత? ఏ అండ్ బి వాల్యూలు ఎంత? కొంచెం మీకు అనిల్ నాయర్స్ వే అర్థం కాగానే, లాజిక్ అర్థం కాగానే సమీకరణం సాల్వ్ చేయకుండా కూడా ఆన్సర్ రాబడతారు సార్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 87. ఏ ప్లస్ బి 23. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 87. అంటే మ్యాక్సిమం ఏ అండ్ బి వాల్యూ 9 వరకే ఉండాలి. 9 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. 9 కంటే ఎక్కువ ఉంటే 9 స్క్వేర్ ఎంత? 100. 100 ప్లస్ పాజిటివ్, ఆన్సర్ 100 కంటే పెరుగుతుంది. ఏ అండ్ బి మ్యాక్సిమం 9 వరకే ఉండాలి. కానీ ఇక్కడ 9+9 ఎంత సార్? 18. రైట్ హ్యాండ్ సైడ్ 23. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మ్యాక్సిమం వాల్యూ 18, రైట్ హ్యాండ్ సైడ్ 18 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? నో వాల్యూ. కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ని తీసుకొని మంచి మంచి మీకు టెక్స్ట్ బుక్లో దొరకనటువంటి కాన్సెప్ట్స్ని మనము డిస్కస్ చేద్దాం. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? రైట్ అర్థమవుతే ఎస్ ఆర్ నో చెప్పండి సార్. ఎస్ ఆర్ నో చెప్పండి. ఇదే క్వశ్చన్ని మనము ఇంకో రకంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎంత ఇచ్చాడు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రైట్ 52 ఇచ్చాడు. ఏబి ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. ఇక్కడ మీరు చూసినట్టు అవుతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి 76 × సంథింగ్. రైట్, ఆన్సర్ 76కి మల్టిపుల్ కావాలి. రైట్, ఇది కాదు ఇది కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. సపోజ్గా 76 అయ్యిందనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఏ అండ్ బికి మధ్యలో తేడా 1 ఉండాలి. ఏ అండ్ బి మధ్యలో తేడా 1 ఉండాలి. 24ని కారణాంకాల లబ్దంగా రాసుకుంటే 1, 24 తేడా 1 కాదు. 2, 12 తేడా 1 కాదు. 3, 8 తేడా 1 కాదు. 4, 6 తేడా 1 కాదు. రైట్, 4, 6 మధ్యలో తేడా 2 ఉంది. అంటే తేడా 2 పెట్టుకుంటే 76/152. 76/152. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.